ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత నందలాల్ ముడామిపై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో బీజేపీ నేత నందలాల్ తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన ఆయన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నందలాల్ పరిస్థితి విషమంగా ఉంది. ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత నందలాల్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో బీజేపీ నేత నందలాల్ తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన ఆయన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నందలాల్ పరిస్థితి విషమంగా ఉంది. ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత నందలాల్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో బీజేపీ నేత నందలాల్ తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన ఆయన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నందలాల్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఒకవైపు విశాఖలో కరపత్రాలు విడుదల చేస్తే మరోవైపు మావోయిస్టులు బీజేపీ నేత నందలాల్పై దాడి చేశారు. ప్రస్తుతం నందలాల్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి దంతెవాడ జిల్లాలో భాజపా నేత నందలాల్ ఇంటి వద్ద భోజనం చేస్తుండగా మావోయిస్టులు మారువేషాలు వచ్చి బయటికి పిలిచారు. మావోయిస్టులు బయటికి తినడం నందలాల్ బయటికి వచ్చారు. నందలాల్ని దాదాపు 100 మీటర్లు లోపలికి తీసుకెళ్లి మావోయిస్టు కత్తులతో దాడి చేశారు. దాడి చేసిన నందలాల్ అరుచుకుంటూ పారిపోయి వచ్చి దగ్గరలో దంతెవాడ హెడ్ క్వార్టర్ లో చేరుకోవడంతో నందలాలకైతే తీవ్ర గాయాలైనా ప్రస్తుతం నందలాల్ ప్రాణపాయ స్థితిలో హాస్పిటల్ లో ఉన్నాడు. మనక ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మావోయిస్టులు వాళ్ళ ఉనికిని కాటుకోవడానికి ఇలాంటి ఘటన పాల్పడుతున్నాయని అన్నట్లు మనకి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏదైతే నిన్న 2 రోజుల క్రితం మావోయిస్టు పోలీసుల మీద మందు పాదలు పేల్చి కాల్పులు జరిపిన నేపథ్యంలో 4 పోలీసులు చనిపోవడం జరిగింది. అలాగే 2 జవాన్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. మనకి ఛత్తీస్గఢ్ లో అయితే మావోయిస్టులు వాళ్ళ పట్టు నిలుపుకోవడానికి ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. కనుక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే అధికార పార్టీ కానీ ఎవరైతే వాళ్ళ టార్గెట్ మీద దాడి చేయడానికి ప్రణాళికలతో మావోయిస్టులు ముందుకు పోతున్నట్టుగా మనకి ఈ ఘటన ద్వారా అనిపిస్తున్నారు. అంటే ఈ నందలాల్ 2 రోజుల క్రితమే వాళ్ళ ఊరు లేడు, అంతకుముందు దంతెవాడలోనే ఉన్నాడు. అంటే అతను వచ్చిన సమాచారం కూడా మావోయిస్టులు ముందే పక్కాగా తెలుసుకొని ప్లాన్ చేసి ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఉంది మాట. రైట్ వాసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.